చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సమీపంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న నకరేకల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మునుగోడు నియోజకవర్గంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి ఎన్నికల ప్రచారం రాజగోపాలరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నబం తూకి मुनगोडु बीआरएस अभ्यर्थि कोसुकुंट्ल विनूत्न प्रचार वर्कर्ल दग्गरकु वेळ्ळि परिचयिस्तू पथकाल विवरिंचिन प्रभाकर रेड्डि तन अनुचरुलु सन्निहितुल इळ्ळपै ऐटी दाडुलु जरुगुतुन्नायन्न वार्तलनु खंडिंचिन नल्लमोतु कांट्राक्टर्लु रैस् मिल् व्यापारालपै जरुगुतुन्न दाडुलु तनकेम संबंधं लेदन्न भास्करराव తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే ఎన్నికల ప్రచారంలో తెలిపిన పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గాదర కిషోర్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికిన నూతనకల్ మండలంలోని గ్రామ ప్రజలు चलमल कृष्णारेड्डि नायकत्वानिकि आकर्षितुलै गट्टुपल मंडलंलोनि नामपुर ग्रामानिकि चेंदिन उप सर्पंच सुरिगि यादय्य प्रति संवत्सरं लागाने ईसारि कूडा अय्यप्प स्वामि मालाधारण चेस्तुन्न बारासमेल्य अभ्यर्थि बानशंकर नायक गुडि नुंडि नेरुगा इनुगुर्ति मंडलंलोनि कोरुकोंडपल्ली कोमटपल्ली केशमुद्र मंडलंलोनि महम्मद पट्नंलोनि शिवारु तांडा ग्राम पंचायतलनु चूडुतू सुडिगाळि पर्यटन चेस्तू प्रति इंटिनि तडुतू प्रति ఓటర్ను చూడుతూ తన ప్రచారం హోరెత్తిస్తున్నారు కేసీఆర్ ప్రకటించిన మానిఫెస్టో మహబూబాబాద్ అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ప్రజల ఆశీర్వాదం కోసం మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా గెలిచేందుకు జిల్లా మండల గ్రామస్థాయి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రజలు సైతం అదే హుషారుగా స్వాగతం తెలుపుతూ కోమటపల్లి గ్రామంలో సుమారు 300 బైకులతో ర్యాలీ చేసి శంకర్ నాయక్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు కార్యకర్తలకు నాయకులకు అవ్వలకు తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం పుట్టిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మహమ్మారి కరోనా వల్ల మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచమంతా అతలకు తలమైన సంగతి మనకు తెలుసు 8 సంవత్సరాల్లో 6 నెలలు మన కుర్చీ ఎక్కడ ఉందో మనకు తెలుసు మనమందరం కష్టపడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ నాయకులు బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత గౌరవశ్రీ కల్లపల్లి చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం సావునోట్లో తలపెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సత్తుడో తెలంగాణ వత్తుడో అని చెప్పేసి అన్నదం తోటి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబండ జాతుల గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదు మన అందరికీ ఓటు బ్యాంక్ అనే వాడుతున్నారు తప్ప ఈ మన బాగోగుల గురించి కానీ ఆర్థికంగా రాజకీయంగా వీళ్ళని బాగు చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఏ పాలకులు కూడా ఆలోచించలే కానీ ఇవాల అన్నం పెట్టే రైతుకు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఒకే ఒక రాష్ట్రం ఉచిత కరెంట్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కరెంట్ తో పాటు రైతు బంధు రైతు బీమా సాగునీరు సాగునీరు ఇస్తున్న నాయకుడు రాష్ట్రం మనం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మా పేదవాడి ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు అనే ఆలోచన అయ్యే పాలకులు ప్రభుత్వాలు చేయలే కానీ ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 1,114,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇష్టంలో ఇస్తే ఆ 200 రూపాయల కోసం ఇస్తే ఎంత కష్టపడ్డారో ఇక్కడ ఉన్న వృద్ధులకు తెలుసు ఇవాళ 2,176 రూపాయలు ఇస్తున్నాం 4,000 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నాం వికలాంగులకు వృద్ధులకు
హప్సిగూడ డివిజన్ స్ట్రీట్ నెంబర్ 1 నుండి మొదలైన పాదయాత్రలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాగడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాగడి లక్ష్మారెడ్డి, హప్సిగూడ డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ ముచ్చటగా మూడోసారి కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నుకోవాలని, ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగిందన్నారు. ఈ పాదయాత్రలో హప్సిగూడ డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డబ్బులతో రాజకీయం చేస్తుందని, కానీ ప్రజలకు అన్నీ తెలుసని, ఖచ్చితంగా మరొకసారి అభివృద్ధి పట్టం కడుతాని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఇక బోడుపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందా సంజీవారెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నలుగురు తమ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన బోడుపల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని, ప్రజలంతా మల్లారెడ్డికి మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న రాత్రి వరకు ఆ నలుగురు కార్పొరేటర్లు తమతోనే ఉన్నారని, రాత్రికి రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ డబ్బు సంచులు పంపింది, సామాజిక పరంగా వారిని మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు మందా సంజీవారెడ్డి ఆరోపించారు. ఇక మేడ్చల్ మల్లారెడ్డి గెలుపు, కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవడం ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. కారు గుర్తుపై గెలిచిన ముగ్గురు యాదవ కార్పొరేటర్లు, ముగ్గురు కారు గుర్తుపై గెలిచిన యాదవ్కు సంబంధించిన కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీసి బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనం చూసినాం. ఆ ముగ్గురు వంగా ఇంకిద్దరు ఇండిపెండెంట్, ఒక ఆయన ఇండిపెండెంట్గా, ఒక ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఇద్దరు, వాళ్ళు ముగ్గురు ఐదుగురు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు హాస్పిటల్ పోతే రవిగౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డివిజన్ ఇన్ఛార్జ్లు, గౌరవ కోఫిషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నా, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లారెడ్డి గారి కంచుకోట అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి వరకు గులాబీ జెండాను భుజాలపై వేసుకొని, మరి నిన్నటి వరకు మల్లారెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రచారం చేసి రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు తీసుకొని, మరి సంచు మూటలు తీసుకొని తెల్లారుతాకల్లా మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధరరెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే అభ్యర్థి బాను శంకర్ నాయక్ మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమనేత, కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఇక్కడ ఎమ్మెల్యేగా బానుత్ శంకర్ నాయక్ను, అక్కడ కేసీఆర్ను ముఖ్యమంత్రి మూడవసారి గెలిపించుకోరని, కారు గుర్తుకేమి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక స్థానిక 35వ వార్డులో పట్టణ బారాస్ అధ్యక్షులు గద్దె రవి, ఎమ్మెల్యే అభ్యర్థి బాను శంకర్ నాయక్ గెలుపును కోరుతూ భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారానికి తెరలేపారు. మొత్తంగా మున్సిపల్ వార్డులో బారస ప్రచారం ఊపందుకుందనే చెప్పాలి. అధిక సంఖ్యలో గెలుపు కోసం కృషి చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా. అలాగే నేను ప్రతి వార్డు కూడా తిరుగుతున్నారు, ఎక్కడ చూసినా ప్రజలు భ్రమరత పడుతున్నారు. అలాగే మా వార్డులో కూడా మరి అందరూ కంకణబద్దులై గజరేవి గారు
పట్టణ అధ్యక్షులుగా ఉండి ఆ బిజీలో ఉన్నా అని చెప్పేసి అనుకొని మా ప్రజలందరూ కూడా 15 రోజుల ముందు నుంచి కూడా గడప గడపకు ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం ఏ ఓటర్ ఎక్కడ ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి చెక్ చేసుకోవడం ఇప్పటివరకు అందరిని కూడా బూతు బూతులు వేసిగా అందరిని కూడా విభజించి ఏ బూతులు ఎవరు ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి మా పిల్లలు కూడా అందరూ కూడా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అలాగే మహబూబాబాద్ పట్టణంలో ఎక్కడి కాలనీకి వెళ్ళినా ఏ 36 వార్డులో ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా అన్నగారి ఇంటి కోసం పూజ చేసుకున్నందుకు మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అన్న వలన సాధ్యమైంది ఎవరి వల్ల సాధ్యం కాలేదు మహబూబాబాద్ పట్టణం గతంలో ఇలా ఉంది ఇలా ఎలా ఉంది మహబూబాబాద్ ఇలా జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని ఆంగులతోని అన్ని ఆర్భాటలతోని వరంగల్ జిల్లా పాత జిల్లా కంటే ఆధునికంగా కూడా సుందరంగా తీర్చిదిద్దారని అన్నగారి వల్ల సాధ్యమైతే ఎవరి వల్ల సాధ్యం కాదని మహబూబాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కంగనబద్ధులే అన్నగారి గెలుపు కోసం కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మరీ అన్నగారికి మూడోసారి బుచ్చరగా మరి ఒక్కసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మహబూబాబాద్ పట్టణాన్ని ఇంకా అత్యధిక సుందరంగా తీర్చిదిద్దడానికి అన్నగారు కంకణబద్ధులై ఉన్నారని మరొకసారి మనం చేస్తూ అందరూ కూడా మూడోసారి బుచ్చరగా అన్నగారు గెలిపిస్తానికి అందరికీ తెలుసు ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఏం జరిగింది గతంలో ఉన్న ఈ యొక్క ఏప్పుడు అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏ అభివృద్ధి జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నందుకు కూడా మహబూబాబాద్ పట్టణ ప్రజలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపించి అన్నగారు మూడోసారి బుచ్చరగా అసెంబ్లీకి పంపిస్తారని ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని కేసర మండల కేంద్రంలో ప్రచార సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు గ్రామ మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది जरा साइड जरूर अना जरा जरूर మేడం రాయవేటనా రాయవేట ఒక ఫోటో తీసుకో బాణం ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాదండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే నాదండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటారికల్ కామెంట్స్ చేశారు. గుడివాడ అమర్నాథ్ గురువారం విశాఖ సర్క్యూట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్తో పాటు నాదండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే పవన్ కళ్యాణ్ కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే మనోహర్ చిన్న కట్టప్ప అని పేర్కొన్నారు. ఇక టీడీపీ పాలనలో జీఎస్పోసీ 22వ స్థానంలో ఉందని, నేడు జీఎస్పోపీ 1వ స్థానంలో ఉందని జీఎస్పీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కాగా తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా నేడు 9వ స్థానంలో ఉందన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా 130,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించామని ఆయన పేర్కొన్నారు. నిన్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని ఓర్వలేక గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వస్తున్నటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని నిన్న ముఖ్యమంత్రి గారిని నిందించేటువంటి కార్యక్రమం నిన్న కొంతమంది చేశారు. సరే, ఆ విషయాలకు సంబంధించినటువంటి వాస్తవాలు చెప్పేకముందు గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినాయో అంకెలతో సహా ఏవైతే ఇవి ఏదో ప్రభుత్వంగానో లేదో పార్టీగానో చెప్తున్నటువంటివి కాదు, రెప్యూటెడ్ ఏజెన్సీస్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి
ర్యాంకింగ్స్ లో గాని వచ్చినటువంటి కొన్ని అంశాలను నగరేగల మున్సిపాలిటీలోని 17 18 19 20వ వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు షిపన్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ నలగాటి ప్రసన్నరాజ్ చెరుకు లక్ష్మి స్థానిక నాయకులు వార్డ్ ప్రజలు రామన్నపేట మండలం బోగార గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో 50 మంది బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో నేరటి సురేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టు మధు తెల్సూరి నగేష్ ఏర్పుల మహేష్ బొడపరుష రాములు కొనురు గోపాల్ చెరుపూరి ఆంజనేయులు శ్యామల శ్రీకాంత్ మేడి శివకుమార్ మేడి మహేష్ చెపూరి నరసింహ తదితరులు ఉన్నారు కట్టంగూరు మండలంలోని నరేగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఏరు మల్లయ్య మరియు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు చిట్యాల పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సుమారు 50 మంది నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మునుగోడు నియోజకవర్గంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సబం తుక్కి ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్గొన్నారు మునుగోడు నియోజకవర్గం చుండూరు మండలం తిమ్మారెడ్డిగూడెంలో రాజగోపాలారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు నబం తుక్కి పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంగా మాకు పూర్తి మద్దతు ఇచ్చాడు నబం తుక్కి అని గుర్తు చేసుకున్న కోమటిరెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి 25 సంవత్సరాలు మంత్రిగా చేసి 1 సారి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న నబం తుక్కి అనను చూడడానికి నా తరపున ప్రచారం చేయడానికి మన మునుగోడొచ్చారు అలాగే బీజేపీలోకి మారుతున్న సందర్భంగా వద్దంటే వద్దు అని పట్టుబట్టిన వ్యక్తి నబం తుక్కి అప్పుడే అనుమానం వ్యక్తం చేశారిక బీఆర్ఎస్ ఒకటని బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని నేడు కాంగ్రెస్లోకి మారానని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి నన్ను చూడడానికి మన మునుగోడుకు వచ్చారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను రాజగోపాలరెడ్డి విజయాన్ని చూద్దామని వచ్చా మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అరుణాచల్ ప్రదేశ్లో చైనా మయన్మార్ భూటాన్ 3 దేశాల సరిహద్దుల్లో ఆర్మీ జవాన్ల రవాణా కోసం క్లిష్టమైన భౌగోళిక ప్రదేశంలో 250 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు 2012లో నాకు పార్లమెంట్ సభ్యుని ఉన్నప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండే నాకు అప్పుడు పరిచయం అయ్యింది మా అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నా దోస్తు ఆ ముఖ్యమంత్రి ఇద్దరు ఎంపీలు ఉంటారు ఆ రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం కానీ ఎంపీలు ఇద్దరే ఒక ఎమ్మెల్యే ఎంపీ కింద 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఏక ఎంపీకి నుంచే 30 ఎమ్మెల్యే దో ఎంపీగా 60 ఎమ్మెల్యే 60 ఎమ్మెల్యేస్ ఉంటారు మొత్తం ఒక ఎంపీకి 30 మంది పాపులేషన్ ఎంత ఉంటుంది తెలుసా ఒక ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు ఉంటాయంటే 7000 ఓట్లకే ఒక ఎమ్మెల్యే మన సండూరు మున్సిపాలిటీ మొత్తం రాష్ట్ర జనాభానే 10 లక్షల మంది ఉంటారు కింద పాపులేషన్ అరుణాచల్ కా ఇప్పుడు 17 లాక్స్ అయిందంట అప్పుడు 10 లక్షలు ఉండే నాకు ఎమ్మెల్యే దోస్తులు అంటే మీ ఓట్లు ఎన్ని ఉన్నాయంటే నా ఎమ్మెల్యే ఒక 7000 కానీ 10000 కానీ 20000కే ఎమ్మెల్యే ఒక సబ్సెస్ కమ్ ఎమ్మెల్యే కిట్నా ఓట్ కా 5000 5000 ఓట్లకే మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు వినూత్న ప్రచారం నిర్వహించారు మునుగోడు మండల కేంద్రంలో గడప గడపకు పర్యటన సాగించిన ఆయన ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు ఓ ఇస్త్రీ షాప్కు వెళ్లి దుస్తులను ఇస్త్రీ చేశారు అనంతరం టీ కొట్టుకు వెళ్లి టీ కాస్త ఓటర్లతో సరదాగా ముచ్చటించారు ఇక పనిలో పనిగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా వివరించారు తనకు మరొకసారి అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజలంతా కూడా వెనకబడి వస్తారు అనుకుంటే ఇది తప్పు కానీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాస్తవాలు ఏదో చెప్పకుండా ఆయన గెలవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆయన రాజీనామాతోటి ఈ నియోజకవర్గంలో ఆయన రూపంలో ఉన్న శని ఆయన రూపంలో ఉన్న దరిద్రం పోయింది మన ఎన్నికలలో నన్ను గెలిపేయటం వల్ల ప్రజలు ఈ ప్రాంతంలో అభివృద్ధి కొరకు 570 కోట్ల రూపాయలు మిగిలి తెచ్చి మున్సిపాలిటీలలో కానివ్వండి గ్రామాన కానివ్వండి అదేవిధంగా ప్రతి విషయంలో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల ప్రజలకు నిధులు తెచ్చి ఆ పనులన్నీ మొదలుపెట్టుకున్నాం ఆ పనులు కొన్ని పూర్తయినాయి ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్లు అవి ఉన్నాయి కొందరు కొన్ని టెండర్ కేసులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా
ఈ అభివృద్ధి వైపు మేము వెళ్తున్న సందర్భాన వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నాం. వాళ్ళు ఏం మాట్లాడాలనో వాళ్ళకి అర్థమైతే లేదు. ప్రచారంలో ఎవరైనా చెబితే ఏం చెప్తారు? గతంలో తాను ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, అదేవిధంగా మన ఎమ్మెల్యేగా ఉండే గా 12 సంవత్సరాలు ఏం చేసిందో చెప్పుకోవాలి. మళ్ళీ ఒక ఆయనకు అవకాశం ఇస్తే మళ్ళీ ఏం చేస్తారో చెప్పాలి. కానీ ఇవన్నీ కూడా చెప్పకుండా ఒకే ఒక పద్ధతిలో ఆయన వ్యక్తిగత దూషణ చేస్తా ఉంది. ఈ వ్యక్తిగత దూషణతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు అంటే నీ డబ్బు అహంకారంతో మద్యం అహంకారంతో ఎదుటి వాళ్ళని దూషించడం అనేది ఇది పద్ధతి కాదు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. తన అనుచరులు సన్నిహితులు ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించారు మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ రావు. కాంట్రాక్టర్లు రైస్ మిల్ వ్యాపారాలపై జరుగుతున్న దాడులు తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియాలు తనకు దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు ఉన్నాయని అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే ప్రాజెక్టులు వారికే రాసిస్తానని నల్లమూతు భాస్కర్ రావు సవాల్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నా మీద ఐటీ రైడ్ అవుతుందని చెప్పి మీరు టీవీలో వస్తుంది, స్కూలింగ్ వస్తుంది. దయచేసి వాటిని నేను నమస్కారం పెడుతున్నా. నా మీద ఐటీ రైడ్ చేయడానికి నా దగ్గర ఏమి లేదు. వాళ్ళు చేయటం నా ఎక్కడ కూడా ఐటీ రైడ్ చేస్తే నీకు ప్రచారం లేట్లుంటాయి. ఇక్కడ నన్ను ఇంటికాడే కూర్చోబెడతారు కదా. అందుకనే ఎవరి మీదనో వ్యాపారస్తుల మీదనో దేని మీదనో ఐటీ రైడ్ అవుతుంటే మరి మిర్యాలు కూడా భాస్కర్ రావు గారి మీద ఐటీ రైడ్. నేను ఆ యొక్క టీవీ ఛానల్ అధిపతులందరికీ నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. దయచేసి దాన్ని వాస్తవాన్ని గ్రహించి మీరు వేస్తే బాగుంటుంది. కానీ వాస్తవానికి విరుద్ధంగా మీరు వేసిన వలన నా యొక్క గౌరవం తగ్గదు. దానివల్ల మీ ఛానల్కే ఇబ్బంది కానీ ఇది కానీ నాకేం లేదు కానీ కూడా మనవి చేస్తున్నా. మీరు దయచేసి ఇప్పటికైనా వాటిని డ్రాప్ చేయాలని కూడా మనవి చేస్తున్నా. అది కాకుండా రాష్ట్ర భారతదేశంలోనే ఎలక్ట్రికల్ ప్రాజెక్టులన్నీ కరెంటు ప్రాజెక్టులు అని ఉన్నాయని చెప్తే నేను అధికారి చెప్తున్నా. ఆ ఏసీ ఛానల్ వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు ఎక్కడనే చెప్తే ఒక్కొక్క ఛానల్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అన్ని ఛానల్ కూడా తల ఒక ప్రాజెక్ట్ ఇస్తా. మరి ఎతికి కూడా తీసుకొస్తే నాకు అరిగొద్దు, మొత్తం మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న షేర్స్ అన్ని కూడా మీకే రిజిస్ట్రేషన్ చేస్తాను. అందుకని వాస్తవాలు ఏంటి దయచేసి కానీ ఒక్క పొద్దున్న నుంచి ఏదో మరి నేనైతే మరి నాకైతే ఆ రండి కూడా లేదు. నేను టీవీ కూడా చూడ కానీ నాకు ఎవరో చెప్తుంటే అప్పుడు అయినా వాళ్ళు అనుకుంటే నాకు మిత్రులే. కాబట్టి మరొకసారి మీ అందరికీ మిత్రులందరికీ టీవీ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం పెడుతున్నాను. కానీ నా బంధువులు కానీ ఎక్కడ రైడ్ జరగట్లేదు, ఏమి జరగట్లేదు. నేను మా పిల్లలు అందరం కూడా మరి ప్రచారంలో ఉన్నాం కానీ మరి ఏదే పనిలో లేవు. మా దగ్గర ఏమి లేదు. ఒకవేళ నువ్వు రైడ్ చేసినా నా దగ్గర ఏమి లేదు. కావాలంటే మళ్ళొకసారి నా ఇళ్ళంతా ఎదుకోరు, మరి ఇబ్బంది ఏమి రాదు. కట్టంగూరు మండలం గార్లబాయి బాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. నార్కెట్పల్లె మండలం బాజకుంట గ్రామంలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తర్వాత నార్కెట్పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం నార్కెట్పల్లి మండలం బెండలపాడ్ మరియు అవస గ్రామమైన బాకిగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం నార్కెట్పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలోకి చెందిన పలువురు నాయకులను కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదించాలని భావించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. సిపిఐ పార్టీకి ధన్యవాదాలు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూతులు తిట్టడం తప్పేమీ చేస్తాడో చెప్పడు. ఆ గ్రామంలో కమ్యూనిటీ హాల్ అలాగే మార్కెట్ను నిర్మాణంగా పూర్తి చేసుకుందాం. ఇక నవంబర్ 30 నాడు చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా మనవి చేశారు ఆయన.
భువనగిరి నియోజకవర్గం తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనిని పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి మండలం ఆనాజ్పూర్ రెడ్డి నాయక్ తాండా, పచ్చర్లబూడు తాండా, ఆకుతోట, బావి తాండా, సురేపల్లి, బొల్లేపల్లి, సిరివేణికుంట, పెంచికల్, పహాడ్, రామచంద్రాపురం, బండ సోమారం, గౌస్ నగర్, తుక్కాపురం గ్రామాలలో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కంటే ముందు తెలంగాణలో గిరిజన తాండాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఏ తాండాలో చూసినా చెత్త మురుగునీటితో దోమలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా ఉండి తాండావాసులు రోగాల బారిన పడేవారన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ తాండాలను అన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చిన గిరిజన తాండాలను అపూర్వంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. మరలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేస్తామని 60 ఏళ్ల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసింది శూన్యమన్నారు. ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూతనకల మండలం మాచనపల్లి, బిక్కుమళ్ళ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయా గ్రామ ప్రజలు వీర తిలకందిద్ది మహిళలు మంగళహారతలతో, బోనాలతో, కోలాటాలతో, డప్పు చప్పళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఇరుగు నారాయణ, మనవరాలి దోలారోహణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించి, సాబాది సత్యనారాయణారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మునుగోడు నియోజకవర్గంలో చల్లమల్ల కృష్ణారెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై గట్టుప్పల మండలంలోని నామాపురం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సురిగి యాదయ్య, 1వ వార్డు మెంబర్ రావుల మారయ్య, 4వ వార్డు మెంబర్ కమ్మలపల్లి వెంకటేష్, వీరమల్ల లింగయ్య గౌడ్, సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేష్, కమ్మలపల్లి లింగస్వామి, కమ్మలపల్లి నాగరాజ్ ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కొండ భీమనపల్లికి చెందిన 6వ వార్డు సభ్యుడు పగిళ్ళ ఆంజనేయులు. ఇక వట్టిపల్లి నిలదర్ గౌళ్ల సమక్షంలో బీఆర్ఎస్కు చెందిన 50 కుటుంబాలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లోక సాని శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ జాని యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్సింగ్ నాయక్, దేవరకొండ పట్టణానికి చెందిన పద్మశాలి, సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ పగిడిమరి రఘురాములు, నేడు దేవరకొండ నియోజకవర్గ సిపిఐ టీజేఎస్ పార్టీలో బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలు నాయక్ సమక్షంలో వారు మరియు 100 కుటుంబాలు నేడు కాంగ్రెస్లో చేరారు. యాదగిరిగుట్టం పట్టణం గొంగిడి నిలయంలో ఏర్పాటు చేసిన సమయంలో ఆయన మాట్లాడుతూ గౌడ ఆత్మీయ సమ్మేళనానికి రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు 3 మండలాల నుండి గౌడలు అందరూ ఇట్టి సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై గౌడ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్రెడ్డి, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భీక్ష్మయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోదగాని హరిశంకర్ గౌడ్ మరియు గౌడ సంఘ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాపేట ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, ఆర్ఏ యాదగిరి గౌడ్, మోటకొండూరు వైస్ ఎంపీపీ ఇల్లెందు మహేష్ గౌడ్, పుట్టా మల్లేష్ గౌడ్, గనగాన శంకర్ గౌడ్, పాండవుల లక్ష్మణ్, మిట్టా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గురంపొడు మండలం ఊట్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జైవీర్ కుందూరు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్రెడ్డి మీద నాగార్జునసాగర్ పరిధిలోని నిమ్మకల్ లిఫ్ట్ దగ్గర అధికార పార్టీ కార్యకర్తల దాడిని ఖండించిన నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత, నల్గొండ బీజేపీ సీనియర్ నాయకులు నాగమ్మ వర్షిత్ రెడ్డి. టీకాలు
బియ్యం ఇస్తున్నాడు, రోడ్లు వేపించిండు, వీధి దీపాలు పెట్టించిండు. ఏది వచ్చినా కానీ అది నరేంద్ర మోడీగా వస్తున్నాయి. కేసీఆర్ ఏం లేవు. కేసీఆర్ చేస్తే ఎంత సంగతి, మొగోళ్ళు కాదు ఆడలో కూడా తాగాలి మనం. నేను అడవదు మరి పైసలు లేవు ఆయన దగ్గర. ఒక్కసారి ఆలోచన చేయండి, నా కోటేసి గెలిపిస్తే మనం గెలిచినట్టే. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సమీపంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మునుగోడు నియోజకవర్గంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి ఎన్నికల ప్రచారం. రాజగోపాలరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవం తూకి. మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల వినూత్న ప్రచారం. వర్కర్ల దగ్గరకు వెళ్లి పనిచేస్తూ పథకాలు వివరించిన ప్రభాకర్ రెడ్డి. తన అనుచరులు సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించిన నల్లమోతు, కాంట్రాక్టర్లు రైస్ మిల్ వ్యాపారాలపై జరుగుతున్న దాడులు తనకేం సంబంధం లేదన్న భాస్కరరావు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ఎన్నికల ప్రచారంలో తెలిపిన పైళ్ళ శేఖర్ రెడ్డి. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికిన నూతనకల్ మండలంలోని గ్రామ ప్రజలు. చలమల్ల కృష్ణారెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై గట్టుపల్ మండలంలోని నామపురం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సురిగి యాదయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.